4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. నమస్తే అండి. నమస్తే అండి. మొన్నేమో వల్లవని వంశీ, నిన్నేమో మద్దాల గిరి, ఇప్పుడు తాజాగా కరణం బలరాం గారు. ఎంతమందిని ఇలా మీ పార్టీలోకి తీసుకోబోతున్నారు? రేపెవరు అసలు ఎంతమందిని తీసుకోబోతున్నారు? ఏ ఏ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు తీసుకురాబోతున్నారు? సిద్ధాంతాలు లేకపోతే మా యొక్క కట్టుదిట్టమైనటువంటి పార్టీ, మేము అన్నిటికీ కట్టుబడి ఉంటాము, మా సిద్ధాంతాలు వేరు, మా భావజాలం వేరు, మా పార్టీ వేరు, అదంతా చెప్పారు మీరు ఎలక్షన్ ముందంతా. ఇప్పుడేమో రకరకాలుగా 23 మందిని తీసేసుకున్నారు మా దగ్గర నుంచి అని చెప్పేసి చాలా ఇష్యూ చేశారు మీరు ఎలక్షన్ ముందు కూడా. మరి ఇప్పుడు మీరు వీళ్ళందరినీ తీసుకుంటున్నారు, ఇప్పుడు ఇది ఇష్యూ కాదా? ఏమన్నా అంటే మేము రిజైన్ చేసినాక రమ్మన్నామని చెప్తారా? ఏంటి అసలు మరి వాళ్ళ పార్టీ నుంచి వచ్చే వాళ్ళని వద్దని ఎందుకనట్లా మీరు పైగా బలవంతంగా వాళ్ళని తీసుకుంటున్నారని కూడా చెప్తా ఉన్నారు కదా. ఒకటి మేడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేసింది మేము ఎప్పుడు చెయ్యం, వాళ్ళు చేసిన తప్పులు మేము ఎప్పుడు చెయ్యం. మేము రాజ్యాంగబద్ధంగానే వెళ్తాం, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. మా నాయకుడు ఒక్కడగానే పార్టీ పెట్టుకున్నాడు, ఒక ఎమ్మెల్యే మాకు 2011 సంవత్సరానికి. 2012లో బై ఎలక్షన్స్లో 15 మంది ఎమ్మెల్యేలు, 2014లో జరిగిన జనరల్ ఎలక్షన్లో 67 మంది ఎమ్మెల్యేలు, ఈరోజు మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు. అంటే మేము ఎమ్మెల్యేల కోసము ఇంకోళ్ళ దగ్గర నుంచి లాక్కోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఏదైతే పోటీ చేసి జనరల్గా గెలిస్తేనే మా కింద ఎమ్మెల్యేలుగా మేము చూస్తాం. అదేవిధంగా ఇప్పటికి కూడా ఆ సిద్ధాంతానికే మేము కట్టుబడి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు వేలం పాటేసి 4 మంత్రి పదవులు, ఇది మా సిద్ధాంతం కాదు. మేము దానికి స్టిల్ ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం. మా నాయకుడు మాట ఇస్తే మాట తప్పడు, దాని ప్రకారమే మేము ముందుకెళ్తాం. మీరు అన్నట్టుగా వల్లభనేని వంశీ, అదేవిధంగా మద్దాలగిరి, ఈరోజు ఏదైతే జాయిన్ అవబోతున్నారో అదే వచ్చి కలవబోతా ఉన్నారు, జాయినింగ్ అని కాదు కలవబోతా ఉన్నారు కరణం బలరాం గారు అనేది మనం తీసుకుంటే, మద్దాల గిరి గారు కానీ అదేవిధంగా వల్లభనేని వంశీ గారు కానీ మా పార్టీలో సభ్యులు కాదు, మా దగ్గర వాళ్ళు జాయిన్ అవ్వలేదు. వాళ్ళు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కలవటం జరిగింది తప్ప వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. వాళ్ళు ప్రభుత్వానికి మద్దతు తెలిపారు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు. ఇక్కడ ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీలో జాయిన్ అవ్వాలంటే అక్కడ రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మేము తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి మంచిది అన్నప్పుడు మీరు అన్నట్టుగా జనసేనకు సంబంధించిన రాపాకవర ప్రసాద్ గారు కూడా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కావచ్చు, 3 రాజధానులకు సంబంధించి కావచ్చు, ఆయన ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగింది. సో యాజ్ టీజ్గా ఈరోజు చూసుకుంటే వాళ్ళు ఏదన్నా కార్యక్రమాలు వాళ్ళకి నచ్చినట్టుగా మద్దతు తెలుపుతారు, అది వేరు. ఇక్కడ జాయిన్ చేసుకోవడం అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. రేపు కరణం బలరాం గారు అయినా, ఎల్లుండి వచ్చే ఇంకో తెలుగుదేశం నేత అయినా, ఇంకొకళ్ళైనా అంటే తర్వాత జాయిన్ అయ్యే ఇంకో నేతలైనా సరే, వాళ్ళు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి వాళ్ళు న్యూట్రల్గా ఎక్కడన్నా ఉండొచ్చు, తప్ప పార్టీలో జాయిన్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాల్సిందే. మేము ఎన్నికలను ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉన్నాం. వాళ్ళు రాజీనామా చేసి మా దగ్గర జాయిన్ అవుతాయి, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, వచ్చినప్పుడు మళ్ళీ మేము గెలుస్తాం, దానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మేము ఏ రోజు భయపడే ప్రసక్తి లేదు. మొన్న ఏదైతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మా పార్టీలోకి మేము తీసుకున్నప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి, అప్పుడు 18 సీట్లకు సంబంధించి బై ఎలక్షన్స్ వస్తే మేము 15 అసెంబ్లీ సీట్లు ఆ రోజు 2012 సంవత్సరంలో గెలవడం జరిగింది. తర్వాత 2014 సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఎన్నికల్లోనే డైరెక్ట్గా 67 సీట్లు మేము గెలవడం జరిగింది. మొన్న 151 సీట్లతో ప్రజా మద్దతు మేము అధికారంలో రావడం జరిగింది. మేము ఈరోజు ఎవరిని తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూ ఉంటే, మొన్న జాయిన్ అయిన రామసుబ్బారెడ్డి గారు కావచ్చు, రేపు జాయిన్ అవబోయే సతీష్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతకుముందు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గారు కావచ్చు, విశాఖపట్నానికి సంబంధించిన రెహమాన్ గారు కావచ్చు, అంతకుముందు జాయిన్ అయిన తోట త్రిమూర్తులు గారు కావచ్చు, ఇలా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర అనేది వస్తూ ఉంది. కారణాలు ఏంటి అంటే, ఈరోజు ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి నచ్చి తెలుగుదేశం పార్టీ అనేది రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. ప్రతిపక్షంగా ఉండాల్సిన చంద్రబాబు నాయుడు ఆ ప్రతిపక్షంగా కూడా ఉండకుండా తన ఇష్టానురాజ్యంగా ఏది పడితే అది మాట్లాడుతూ ఏ విధంగా ఆ పార్టీని రోజు రోజుకి దిగజారుస్తూ ఉన్నప్పుడు ఆ పార్టీలో ఎవరు ఉండాలని కోరుకుంటారు? సో దాని ప్రకారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 9 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు. మొన్న మేము 9 నెలల ముందు మేము అధికారంలోకి రావడం కోసం మేమేం చెప్పాం,
దాన్ని రొత్తుచా తప్పకుండా అమలు చేసాం. అంటే మొన్న మేము ఓట్లు అడిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇదిగో ఇవి చేస్తాము మా మేనిఫెస్టో ఇది అని చెప్పి మేము ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. వచ్చిన 9 నెలల్లోనే ఆ మేనిఫెస్టోని 90% పైగా పూర్తి చేసి మళ్ళీ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మేము వెళ్ళబోతా ఉన్నాం. అంటే ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా మీరు చూసుకోండి, భారతదేశ చరిత్రలో వచ్చిన 9 నెలల్లో 90% పైగా మేనిఫెస్టోని పూర్తి చేసిన ఏ ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? ఒకసారి మీరు బేరీజ్ వేసుకొని చూసుకోమంటా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దేశం మొత్తం చూస్తూ ఉంది, మేము గర్వంగా చెప్తాం. దానికి సంబంధించిన పలు ఉదాహరణలు కూడా నేను మీకు చెప్పాలి. మీరు చూసుకోండి ఈరోజు ఇంగ్లీష్ పేపర్లు ఒకసారి చూస్తే, ఇంగ్లీష్ పేపర్లు చెప్తున్న వార్తలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫాలో అవుతూ ఉన్నారు. కారణాలు పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధి. ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, పక్కన కర్ణాటక కావచ్చు, ఈ పరిపాలన వికేంద్రీకరణ రాజధానుల కాన్సెప్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా దిశ చట్టాన్ని ఆల్రెడీ ఒక 7-8 రాష్ట్రాలు దిశ చట్టం మీద దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు అయితే ఆల్రెడీ వచ్చి కలవటం కూడా జరిగింది. ఇది కావచ్చు. అదేవిధంగా ఇంటింటికి రేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ గారు కూడా మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇలా ఒకటి కాదు, ఈరోజు యావత్ దేశం జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న పథకాలని, జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న చట్టాలని, కొత్త కొత్త సంస్కరణలని ఎన్నికలలో ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 50 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలు నిజంగా డబ్బులు మద్యం లేకుండా జరిగినాయి. దానికి గర్వంగా చెప్పాల్సిన అంశం. కానీ రాను రాను మద్యం డబ్బులతోనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అది ఏ పార్టీ అయినా సరే. కానీ ఆ సంస్కృతికి ముగించాలి. డబ్బులు లేని ఎన్నికలు, మద్యం లేని ఎన్నికలు, ప్రలోభాలకు గురికాని ఎన్నికలు జరగాలి. దానికి మనం శ్రీకారం చుట్టాలి. దాన్ని దేశమంతా కూడా చూసే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈరోజు మీరు అన్నట్టుగా పార్టీలోంచి నేతలు రావడానికి కారణాలు కూడా అవన్నీ కూడా చెప్పాలి. దేనికంటే ఇక్కడ ఒక బలమైన అధికార పార్టీ ఇంకా రోజు రోజుకి బలం పెంచుకుంటూ, మొన్న ఉన్న ఇమేజ్ కంటే ప్రజల్లో ఇంకా ఇమేజ్ని పెంచుకుంటూ వెళ్తున్న ముఖ్యమంత్రి గారు, మొన్న ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న వచ్చిన ప్రజాబలం కంటే ఈరోజు ఇంకా మెరుగైన ప్రజాబలంతో ఈరోజు ముందుకు వెళ్తున్న తీరును చూసినప్పుడు ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్షంగా విఫలమైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ ఈరోజు ఏదో మీరు అన్నట్టుగా ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలో లేదా రేపొద్దున 7-8 మంది ఎమ్మెల్యేలు వస్తే భయలక్షణం దీని గురించి కాదు సబ్జెక్ట్. ఇక్కడ మనం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. ఈరోజు మీరు చూసుకుంటా ఉంటే ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీలో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కారణాలు ఏంటంటే అక్కడ వాళ్ళకున్న క్యాడర్ అంతా ప్రెజర్ చేస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు మనం కూడా మద్దతు ఇద్దాం, లేదంటే మనకు కూడా రాజకీయ భవిష్యత్తు రేపు ఉండదని చెప్పి వాళ్ళు అనడం వల్ల ఖచ్చితంగా ఈరోజు క్యూలు అనేది కడతా ఉన్నారు. మేజర్గా మీరు ఉన్నట్టు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఈరోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఎవరైనా ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలంటే రిజైన్ చేసిన తర్వాత మాత్రమే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అది రేపొద్దున కర్ణం బలరాం గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే, ఇది 3 అయిద్దా, రేపొద్దున 13 అయిద్దా, 23 మందిలో ఇప్పుడు 2, రేపు 3, రేపు 5, 6 ఎంతమందికి బై ఎలక్షన్స్ వస్తాయా రాజీనామా చేస్తే అనేది కాలం నిర్ణయించింది. మేమైతే ఎన్నికలకు ఎప్పుడైనా రెడీగానే ఉన్నాం. మేము ఎవరైనా రాజీనామా చేసినాక మాత్రమే తీసుకుంటాం. వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించి వచ్చి మద్దతు తెలిపి వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గ సమస్యలకి ఏదన్నా ఉంటే ఆ సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం వేరు, పార్టీలో జాయిన్ అవ్వటం వేరు. పార్టీలో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రిజైన్ చేసి రావాల్సిందే. దానికి మేము కట్టుబడి ఉన్నాం, అది మా సిద్ధాంతం. మేమైతే మాత్రం తెలుగుదేశం పార్టీలాగా రాజ్యాంగ విలువలను తొంగలోకి తొక్కటం, ఇది విలువలు విశ్వసనీయత లేకుండా పనిచేయటం అటువంటి మా దగ్గర లేదు. మా పార్టీ ఇప్పటికీ 10వ ఆవిర్భావ దినోత్సవం అంటే 10 సంవత్సరాలు అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2012 పెట్టాం. ఒంటరిగా వచ్చాడు మా నాయకుడు, ఒక్కడిగా పార్టీ పెట్టాడు, ఒంటరిగా పోరాడాడు, విలువలు విశ్వసనీయతనే నమ్ముకున్నాడు. ఈరోజు ఒంటరిగా మొదలైన మా ప్రస్థానం ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ నుంచి ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో మా ప్రస్థానం ఈరోజు ఉంది. సో మేము రాజకీయాలు స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తాం. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో ఉన్నారని వాళ్ళని బట్టి మేము ఫాలో అవ్వటం అనేది మా దగ్గర లేదు. మేము ఈరోజుకి చెప్తా ఉన్నాం, విలువలు విశ్వసనీయతతో మేము రాజకీయాలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి ఎప్పుడు కట్టుబడి ఉంటారని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. ఈరోజు మీరు చూసుకుంటా ఉంటే ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ నాయకులు
వైసీపీలో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కారణాలు ఏంటంటే అక్కడ వాళ్ళకున్న క్యాడర్ అంతా ప్రెజర్ చేస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు మనం కూడా మద్దతు ఇద్దాం, లేదంటే మనకు కూడా రాజకీయ భవిష్యత్తు రేపు ఉండదని చెప్పి వాళ్ళు అనడం వల్ల ఖచ్చితంగా ఈరోజు క్యూలు అనేది కడతా ఉన్నారు. మేము ఈరోజుకి చెప్తా ఉన్నాం, విలువలు విశ్వసనీయతతో మేము రాజకీయాలు చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకి ఎప్పుడు కట్టుబడి ఉంటారని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.